జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ఈ నెల 25వ తేదీన పిఎన్ఆర్ గార్డెన్లో ఆద్యాగోలి ఫౌండేషన్ మరియు సంయుక్త జీడ్స్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆనంద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోలీ ఫౌండేషన్ డైరెక్టర్ కమ్ చైర్మన్ డాక్టర్ మోహన్ గోలీ మాట్లాడుతూ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. చేస్తున్నటువంటి ఈ ఉచిత జాబ్ మేళా కార్యక్రమానికి మండల సంబంధించి నిరుద్యోగ యువతీ యువకులకు ఇది మంచి అవకాశం. మరి మా సంస్థ ద్వారా, గోలీ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నాం కాబట్టి మరి మండల ప్రజలు దీన్ని సదావకాశంగా అనుకుని దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ, మరి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి హైదరాబాద్కు చెందిన టాటా కంపెనీ వారు ఈ జాబ్ మేళకు వారు వచ్చి ఇక్కడే ఇంటర్వ్యూ చేసి ప్రతి ఒక్కరికి అకామిడేట్ కల్పించి ఉద్యోగం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరి దీని అర్హత అంటే మరి విద్యార్థులు చదువు అంటే 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ డిగ్రీ బీకామ్ ఎంకామ్ ఏ చేసిన వారికి ఆ జాబ్ ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా మీరు అన్యంత భావించకుండా మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ, మేడిపల్లి మండలంలో మేడిపల్లి మాజీ సర్పంచ్ గారు ఆనంద్ గారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఆద్యాగోలి ఫౌండేషన్ మరియు జిడ్స్ సేవా సంస్థ ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలంలో మేడిపల్లి మాజీ సర్పంచ్ గారు ఆనంద్ గారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఆద్యాగోలి ఫౌండేషన్ మరియు జిడ్స్ సేవా సంస్థ ద్వారా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. సో ఈ జాబ్ మేళలో మన నియోజకవర్గంలోనే కాకుండా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ పార్టిసిపేట్ చేసి వారికి ఉన్నటువంటి స్కిల్స్ ద్వారా సెలెక్షన్ చేసి హైదరాబాద్లో వాళ్ళకి వారి స్కిల్ ద్వారా 90 డేస్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రాంతంలో ముఖ్యంగా చూస్తుంటే ఎంతోమంది యువకులు చదువుకొని బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఎన్నో ఉద్యోగ అవకాశాలు లేక తిరుగుతున్నారు. కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని ఆనంద్ గారు మా ప్రాంతంలో కూడా ఒకసారి మా స్వచ్ఛంద ద్వారా మేము మీతో కలిసి చేస్తామనడం. సో దానికి మేమందరం ఒకటై రేపు అనగా 25 అక్టోబర్ 2018 గురువారం రోజున మేడిపల్లిలోని పిఎన్ఆర్ గార్డెన్లో జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని యువతీ యువకులు ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కూడా వినియోగించాలని కోరుకుంటూ ఇవి ఇప్పుడు అనుకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఓ విశ్వకర్మ టీవీ న్యూస్. నమస్కారం.